नेल्लूरु जिल्ला परिषत् समावेश मंदिरंलो शुक्रवारं जिल्ला सागुनीटि सलहा मंडलि समावेशं जरिगिंदि। ई समावेशानिकि मुख्य अतिथिगा राष्ट्र व्यवसाय शाख मंत्री काकानि गोवर्धन रेड्डी विचेशारु। ई संदर्भंगा रेंडव पंटकु संबंधिंचि जलाशयाल्लो नीटि निल्वलु, आया कालुवुल स्थितिगतुलु, रैतुलकु व्यवसाय शाख द्वारा अंदिस्तुन्न सेवलु, अकाल वर्षंतो पंट दब्बतिन्न रैतुलकु संबंधिंचि नष्ट निवारण चर्यलु तदितरालपै अधिकारुलु विशदीकरिंचारु। रेंडव पंटकु विత్తనాలను ఇబ్బందులు లేకుండా అందించాలని, పంట కాలువలకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలని, టార్పాలిన్ పట్టలను సబ్సిడీపై అందజేయడంతో పాటు ఏ సమస్య లేకుండా చూడాలని రైతులు కోరారు। మైక్రో ఇరిగేషన్ పై రైతులకు అవగాహన కల్పించాలని, ప్రధానంగా బిందు తుంపర్ల సేద్యం పనిముట్లు సబ్సిడీ తదితర అంశాలపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ప్రజా ప్రతినిధులు తెలిపారు। సోమశిల జలాశయ పటిష్టత అభివృద్ధి పనులపై చర్చించారు। అనంతరం రైతులకు చిరుధాన్యాల విత్తనాలను వారికి ఉపయోగపడేలా వ్యవసాయ శాఖ రూపొందించిన వ్యవసాయ అనుబంధ శాఖల నిర్దిష్ట కార్యచరణ ప్రణాళిక 2023-24 పుస్తకాన్ని ఆవిష్కరించారు। ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రెండో పంట రబీకి సోమశిల కండలూరు జలాశయాల్లో 4.25 లక్షల ఎకరాల ఆయుకట్టుకు సరిపడా 46 TMC నీటిని విడుదల చేసేందుకు తీర్మానించినట్లు చెప్పారు। ఐఏబీ సమావేశంలో ప్రజా ప్రతినిధులు రైతులు సూచించిన అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామన్నారు। జిల్లాలో 100% ఈ క్రాప్ పూర్తి చేయాలనే లక్ష్యంతో అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు। జిల్లాలో చుక్కల భూముల సమస్య త్వరలో శాశ్వతంగా పరిష్కారం అవుతుందని చెప్పారు। దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంస్కరణలు ప్రవేశపెడుతూ వ్యాపార రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు। ఔత్సాహికులు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల వైపు మొగ్గు చూపితే సబ్సిడీ కూడా ఇస్తామన్నారు। అనంతరం జిల్లాలో సుదీర్ఘకాలం ఎమ్మెల్సీగా పనిచేసిన వాకాటి నారాయణ రెడ్డి పదవీ కాలం ముగియడంతో మంత్రి, కలెక్టర్, ప్రజా ప్రతినిధులు ఆయన్ను ఘనంగా సన్మానించారు। ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ ఆనమరుణమ్మ, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జిల్లా వ్యాపార సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, ఎంపీ యాదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా వ్యాపార శాఖ అధికారి శ్రీ సుధాకర్ రాజు, ఇరిగేషన్ ఎస్సీ శ్రీ కృష్ణమోహన్, ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు। ఆర్గాన్ పంటలు ఎక్కువగా వేసుకునేలాగా ఆయుకట్టు ఉన్న చోట ఎషోడ్ ఇరిగేషన్ ఉన్న చోట కెనాల్స్ మీద మాత్రమే వరి పెట్టుకొని మిగతా అన్ని చోట్ల స్ప్రింక్లర్ డిప్లర్ డ్రిప్స్ ఇవన్నీ వాడుకుంటూ బోర్వెల్స్ లో మిగతా సెకండ్ థర్డ్ క్లాసిఫికేషన్ ఉన్న ఇరిగేషన్ సోర్సెస్ లోను ఈ ఆర్గాన్ పంటలను ముఖ్యంగా మిలెట్స్ లో ఎక్కువగా వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ గా కూడా డిక్లేర్ చేయడం ఇండియా G20 ప్రెసిడెన్సీలో కూడా అదొక టాపిక్ గా ఉంది। సో ఆ ఆబ్జెక్టివ్ తగ్గట్టుగా మన జిల్లాలో కూడా తక్కువ నీటి వినియోగంతో వచ్చే పంటలను వేయాల్సింది కాను రెండవ వాటికి అంత నీటి లభ్యత లేని పరిస్థితి వస్తే మళ్ళా రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మనకి లక్కీగా రెండు రిజర్వాయర్స్ లోనూ వాటర్ స్టోరేజ్ సఫిషియెంట్ గా ఉంది। ఇంకా బెటర్ గా కూడా యూటిలైజ్ చేస్తూ వాటర్ నియమనం జరుగుతుంది। ఐఏబీలో కూడా దాని తగ్గట్టుగానే తీర్మానాలు తీసుకుంటాము। అయినప్పటికీ రైతాంగం కోసం ఈ విషయాన్ని గమనించుకోండి, వర్షం ఒకవేళ ఎక్కువ లేకపోయినా సరే పంటలు ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా తక్కువ నీటి వినియోగం ఉన్న పంటల్ని వేయాల్సిందిగా ఈ దిశగా అగ్రికల్చర్ మరియు ఇతర సంబంధిత శాఖలన్నీ కూడా రైతులకు ఈ అవగాహన కల్పించి ఆర్బీకే ద్వారా ఏ వయసు ఏ పంటలు వేసుకోవచ్చు, సెకండ్ క్రాప్ కి మనకి ఎక్కడ అవకాశం ఉంది, ఎంత వరకు ఆదాయం రాబడి వస్తుందనే వివరాలు కూడా తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। ఇరిగేషన్ సంబంధించి జరిగింది, రెగ్యులర్ ఇరిగేషన్ సంబంధించి మనం అనుకున్నట్టుగా జిల్లా రెండో క్రాప్ సంబంధించి 4,25,000 ఎకరాలకి 40 TMC కేటాయిస్తూ మనం తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది। ఈరోజు అగ్రికల్చర్ అడ్వైజరీ విషయానికి వస్తే ఒక ఎక్కడ దేశంలో లేనటువంటి ఒక అరుదైనటువంటి వ్యవస్థ, సత్వాయ స్థాయిలో అగ్రి అడ్వైజరీ కమిటీస్ ఉన్నాయి, మండల స్థాయిలో ఉన్నాయి, జిల్లా స్థాయిలో ఉన్నాయి। నేను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి స్టేట్ లెవెల్ అడ్వైజరీ కమిటీ కూడా నిష్ణాతులైనటువంటి వ్యక్తులు, అదేవిధంగా ఎవరైతే జిల్లాకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్స్ గా ఉన్నారో వాళ్ళని తీసుకుని
ఆ కంపెనీ కూడా కాన్స్టిట్యూట్ చేయాలి జరిగింది. క్రమం తప్పకుండా స్టేట్ లెవెల్ లో కూడా అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీకి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా 1 లక్ష మంది దీనిలో సభ్యులుగా ఉన్నారు. అనుకున్నట్టు కానీ జిల్లాకి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ దాదాపుగా రమారమి సగటున సంవత్సరానికి 13 నుంచి 15 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి ఈ 4 సంవత్సరాలు కలిగిన జరిగింది అనేటువంటిది మా అందరం సంతోషించాల్సినటువంటి విషయం అని చెప్పి ఉచిత పంటల బీమా ఈ దేశంలో రైతు భాగస్వామ్యం అనేటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి ప్రీమియం చెల్లించకుండా ఆ రైతు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నటువంటి ఒకే ఒక రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. ఇది రైతాంగానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరల కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో నరేంద్ర సింగ్ తోమర్ గారు వీళ్ళకి సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. కాబట్టి మేము కూడా అదే నిర్ణయానికి లోపల పనిచేస్తామని మరో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మీరు చేరండి. మీరు ఏ విధంగా అయితే సూచిస్తారో అదే విధంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మార్పులు చేసి వలన నూతనంగా స్వీకారం చూస్తున్నామని చెప్పిన మీదట ఈరోజు మరల తిరిగి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మనం వ్యవసాయ శాఖ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా వాకట్ నారాయణ రెడ్డి గారు దాదాపుగా 12 సంవత్సరాల అనుబంధం జిల్లా పరిషత్ సంబంధించి కానీ దీనికి సంబంధించి కానీ ఆయన మొదటి జగ్రత్తే పాపం నాకు అనిపించింది అయ్యో ఈసారి ఆడేమో మాట్లాడలేమో అని చూడండి అని చెప్పా. మొన్న శాసనమండలికి వచ్చాడు. శాసనమండలిలో కూడా ఇది చివరి సమావేశం ఇంకా అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పా. మళ్ళీ ఈరోజు ఒకే టికెట్ మీద ఉండాలన్నట్టుగా ఒకే మీటింగ్ లో 2 సమావేశాలు కాదని కూడా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు ఏదేమైనా సరే ఈ 12 సంవత్సరాల పదవి కాలంలో మంచి సూచనలు సలహాలు ఇచ్చి అనేక సందర్భాలలో ఎవరికి రానటువంటి ఆలోచనలు కూడా మా అందరి దృష్టికి తీసుకొచ్చాడు. మేము సహచర శాసనసభ్యులు ఆయనతో కలిసి పనిచేశాం. ఈరోజు ఆయన జిల్లాకు సంబంధించి శాసన మండలి సభ్యుడిగా అందించినటువంటి సేవలకి ఈరోజు అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు సమావేశం సందర్భంగా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా మరిన్ని పదవులు అలంకరించాలని ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజా సేవలో ఆయన పాత్ర కొనసాగాలని చెప్పి ఆయనకు సంపూర్ణమైనటువంటి ఆయుర్వేదిక ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన 900కు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విద్యాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ ఈజీ లెర్నింగ్ జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీఎస్ డెంటల్ ఐఐటి ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నీట్లో ర్యాంక్ అయిన ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి